हाई वेलकम टू ट्रावल विसुजी वीडियो में शेयर इनफर्मेशन कुआलालंपुर टाउन में मेन विजिट टूरिस्ट प्लेसेस आ प्लेसेस रीच अवडानिकि एलांटि ट्रांसपोर्ट सिस्टम मन की अवेलबिलिटी उ पब्लिक ट्रांसपोर्ट प्राइवेट ट्रांसपोर्ट इंका वेरे ट्रांसपोर्ट सिस्टम्स उन्नाया वीट की संबंधी इनफर्मेशन गनुक वीडियो में शेयर चेसुकुंटानु वीडियो गनुक लास्ट वरकु चूडंडि कंप्लीट इनफर्मेशन गनुक उंटुंदि। कुआलालंपुर सिटी मेन चूड़ा प्लेस वे फस्ट बट्टू केव्स अंडी मुरुगन टेंपल अन्नमाट सेकंड वच्चेप्पटिकी केएल पेट्रोनेट ट्विन टवर्स अंडी थर्ड वच्चेप्पटिकी केएलसीसी पार्क एंड सूर्य केएलसीसी मॉल फोर्थ वच्चेप्पटिकी नेशनल मास्क ब्लू फिफ्थ वच्चेप्पटिकी जलान आलू नाइट मार्केट सिक्स्थ वच्चेप्पटिकी चाइना टाउन नाइट मार्केट अंड सेंट्रल मार्केट सेवंथ वच्चेप्पटिकी मरियम्मन टेंपल अंड चाइना टेंपल एइथ वच्चेप्पटिकी बुकेट पिंटंग अंड पवेलियन मॉल शॉपिंग एरिया इवन्नी कूडा मनकि ई चाइना टाउन ई कुआलालंपुर केएल सेंट्रल दग्गर नुंचि 3 टू 4 किलोमीटर डिस्टेंस लो उंटायि अन्नमाट मनं चाला ईजी बस द्वारा गाने लेकपोते मेट्रो ट्रेन द्वारा गाने इवन्नी कूडा एक्सेस चेयोच्चुंडी। इवि काकुंडा लांग डिस्टेंस लो मनकि 9th वच्चेडि कैमरन हाइलैंड्स उंदी इदि टी प्लांटेशन एरिया अन्नमाट इदंता कूडा मनकि 205 किलोमीटर डिस्टेंस लो उंटुंदी। 10th वच्चेप्पटिकि जेनेटिक हाइलैंड्स अंडी हिल रिसॉर्ट इदि वच्चेप्पटिकि मनकि कुआलालंपुर नुंचि 55 किलोमीटर डिस्टेंस लो उंटुंदी। ई जेनेटिक हाइलैंड वच्चेसि ओक रिसॉर्ट अंडी टोटल गा अंत इंडोर गेम्स उंटाय अन्नमाट मीकु पिल्ललु उंटे मात्रं मस्ट अंड शुड गा वेल्लाल्सिन प्लेस अंडी ओक पिल्लल लेकपोते मात्रं स्किप चेसेसेयंडि मनकि कोंचेम बोर कोट्टोच्चु अंत कूडा इंडोर గేమ్స్ ఉంటాయి। ఇవి కాకుండా ఇంకా కొన్ని వేరే ప్లేసెస్ కూడా ఉన్నాయండి మనకి టైం ఉంటే అవి కూడా కవర్ చేయొచ్చు లేకపోతే మాత్రం ఇవి మాత్రమే మీరు మస్టన్స్ టు కవర్ చేయండి। ఇప్పుడు నేను చెప్పిన ఈ లోకల్ ప్లేసెస్ అన్ని ఎక్స్‌ప్లోర్ చేయడం మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే గనుక అందుబాటులో ఉందండి। ఈ చైనా టౌన్ దగ్గర పాససేని అని చెప్పి బస్ స్టాండ్ ఉంటుంది అలాగే మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది అన్నమాట మీరు చూడొచ్చు ఎదురుగా ఉన్నది బస్ స్టాండ్ అండి మనకి పైన అయితే గనుక ఎంఆర్టీ లైన్ మెట్రో స్టేషన్ కనిపిస్తుంది దాని బ్యాక్ సైడ్కి వెళ్తే గనుక మనకి కుళలంపూర్ మెయిన్ రైల్వే స్టేషన్ ఉంటుంది అక్కడ నుంచి కేటీఎం ట్రైన్ లైన్ కూడా మనకి అవైలబిలిటీ ఉందన్నమాట మీకు ఈ బస్ స్టాండ్ నుంచి ఫ్రీ బస్ సర్వీసెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి। पब्लिक ट्रांसपोर्ट का मन की प्राइवेट ट्रांसपोर्ट अवेलेबिलिटी उदी मन इंडिया में ऊबर ओला लागे इक ग्रैब ऐप उ ग्रैब ऐप टैक्सी सर्वे बुक्सन रीजनबल उदी कास्टे क ఇవొచ్చేసి గో కేఎల్ ఫ్రీ బస్ షటిల్ సర్వీసెస్ అండి మనకి పర్పుల్ లైన్ బ్లూ లైన్ గ్రీన్ లైన్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట మీరు ఈ సిటీలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్ని కూడా ఈ ఫ్రీ బస్ సర్వీస్ యూస్ చేసి విజిట్ చేయొచ్చు। ఈ పాససేన్ నుంచి పర్పుల్ లైన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇది పాససేనలో స్టార్ట్ అయ్యి బుకెట్ బింటం వరకు వెళ్తుంది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ విజిట్ చేసుకుని అక్కడి నుంచి మనకి బ్లూ లైన్ గ్రీన్ లైన్ ఇలాగ కనెక్టివిటీ ఉంటుందండి అవి తీసుకుని పెట్రోనెట్ టవర్స్ అని ఇంకా మిగతా టూరిస్ట్ ప్లేసెస్ అన్ని కూడా విజిట్ చేసి మళ్ళీ మీరు లాస్ట్కి ఈ పాససేన్ ఏకైతే కనుక వచ్చేయచ్చు ఎలాంటి అమౌంట్ మనం పే చేసిన అవసరం లేదండి కంప్లీట్ ఫ్రీ అన్నమాట సర్వీసెస్ అన్ని కూడా। కింద మనకి పాససేని బస్ స్టాండ్ ఉందండి పైకి వస్తే గనుక లోకల్ మెట్రో ట్రైన్ అన్నమాట ఈ మెట్రో ట్రైన్ స్టేషన్ నుంచి మనకి రైట్ సైడ్ కి ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది పుటోర్ బ్రిడ్జ్ లాగా ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి మనం అవతలకి వెళ్తే గనుక కుళలంపూర్ మెయిన్ రైల్వే స్టేషన్ అయితే గనుక కనెక్ట్ అవుతుంది అక్కడ నుంచి మనకి కేటీఎం సర్వీస్ లోకల్ అలాగే అవుట్ స్టేషన్ వెళ్ళే అన్ని ట్రైన్స్ కూడా కనెక్ట్ అవుతాయండి। మీరు ఈ గో కేఎల్ ఫ్రీ బస్సెస్ ఏ మాత్రం కాకుండా లోకల్ మెట్రో ట్రైన్ తో కూడా ఈ ప్లేసెస్ అన్ని కూడా విజిట్ చేయడానికి అవకాశం ఉందండి మనకి వన్ డే పాస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది లేదంటే నార్మల్ గా టికెట్ తీసుకుని వెళ్ళొచ్చు చీప్ గానే ఉంటుంది ప్రెజెంట్ అయితే గనక వాళ్ళు జూన్ 30 వరకు లోకల్ మెట్రో ట్రైన్స్ కి అయితే గనక ఫ్రీ టికెట్ అన్నమాట ఎలాంటి అమౌంట్ పే చేసిన అవసరం లేదు మనం ఫ్రీగా ఎనీ రైడ్స్ అయినా కూడా చేయొచ్చు। ఈ లోకల్ మెట్రో ట్రైన్ కి టికెట్ సిస్టమ్ వచ్చేసి కౌంటర్ లో ఉంటుందండి కౌంటర్ లో టికెట్ ఇస్తారు అలాగే మనకి మంత్లీ కార్డ్ డే కార్డ్ అని చెప్పేసి ఉంటాయి అవి కూడా తీసుకోవచ్చు లేదా మనకి టికెట్ మెషిన్స్ ఉంటాయి అక్కడ మనం ఉన్న స్టేషన్ సెలెక్ట్ చేసుకుని మనం ఎక్కడికి వెళ్ళాలో కూడా సెలెక్ట్ చేసుకుంటే ఎంత కాస్ట్ అనేది మనకి మెషిన్ లో చూపిస్తుంది ఆ అమౌంట్ కాయిన్స్ గా గానీ మన నోట్స్ గా గానీ ఇవ్వచ్చండి మనకి రిటర్న్ చేంజ్ టికెట్ అయితే గనుక వచ్చేస్తుంది ప్రెజెంట్ ఫ్రీ టికెట్స్ కాబట్టి ఈ మెషిన్స్ అన్ని కూడా క్లోజ్ చేసేసారు ఎలాంటి వర్కింగ్ లేదన్నమాట మన కౌంటర్ లోకి వెళ్ళి మనం జస్ట్ మనం ఎక్కడికి వెళ్తామో చెప్తే వాళ్ళు ఫ్రీ టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ తీసుకుని మనం అన్లిమిటెడ్ గా ట్రావెల్ అయితే గనుక చేయొచ్చండి। చైనా టౌన్ లో ఉన్న పాససేని మెట్రో స్టేషన్ లోంచి మనకు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే గనుక ఉంటుందండి ఆ బ్రిడ్జ్ తీసుకునే అవతలవి కనెక్ట్ అయితే గనుక మనం కుళలంపూర్ మెయిన్ రైల్వే స్టేషన్ కి అయితే గనుక రీచ్ అవుతాము అక్కడ నుంచి మనకి బట్టు కేస్ వెళ్ళడానికి లోకల్ కేటీఎం ట్రైన్ అయితే గనుక అవైలబిలిటీ ఉంటుంది అక్కడికి మాత్రమే కాదు ఇంకా కొన్ని వేరే ప్లేసెస్ కి లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడానికి కూడా ట్రైన్ సర్వీసులు అయితే గనుక అక్కడ నుంచి అవైలబిలిటీ ఉంటుంది। ఇది వచ్చేసి కుళలంపూర్ మెయిన్ రైల్వే స్టేషన్ అండి ఇక్కడ నుంచి బట్టు కేవ్స్ తో పాటు ఇంకా కొన్ని లోకల్ ప్లేసెస్ కి ఈ కేటీఎం లోకల్ ట్రైన్ సర్వీస్ అయితే గనుక అవైలబిలిటీ ఉంటుంది లాంగ్ డిస్టెన్స్ వచ్చేప్పటికి అన్ని ప్లేసెస్ కి ఇంక్లూడింగ్ సింగపూర్ కూడా ఇక్కడ నుంచి ట్రైన్ సర్వీస్ అయితే గనుక అందుబాటులో ఉందండి। ఇక్కడ టికెట్ సిస్టమ్ వచ్చేప్పటికి కౌంటర్ లో మనకి టికెట్ అనేది ఇష్యూ చేస్తారు లేదా మిషన్స్ ఉంటాయండి మిషన్స్ ట్రైన్స్ మనం టికెట్ తీసుకోవచ్చు కొన్నిసార్లు వీళ్ళు కేటీఎం కార్డ్ అయితే గనుక కన్ఫర్మ్ గా బై చేయాలని చెప్తారు దానికి అడిషనల్ గా ఒక 3 నుంచి 5 మలేషియన్ రింగిట్స్ అయితే గనుక ఛార్జ్ చేస్తారండి మన టూరిస్ట్ అని చెప్తే గనుక నార్మల్ టికెట్ అయితే గనుక ఇష్యూ చేస్తారు।
ఈ కులంపూర్ టౌన్ చూడడానికి మనకి ఇంకొక ఆప్షన్ వచ్చేసి హోప్ ఆన్ హోప్ ఆఫ్ డబుల్ డెక్కర్ ఓపెన్ టాప్ బస్ అన్నమాట. ఇది మనకి బుకెట్ బింటెంగ్ పాయింట్ నుంచి అయితే కనుక స్టార్ట్ అవుతుంది. మనకి సింగిల్ టికెట్ వచ్చేసి 500 రూపీస్ దాకా ఉందండి కాస్ట్. వన్ డే పాస్ వచ్చేప్పుడు ఇంకాస్త ఎక్కువైతే కనుక కాస్ట్ ఉంది. సింగిల్ టికెట్ అంటే మీరు ఒకసారి బస్ ఎక్కిన తర్వాత లాస్ట్ స్టాప్లో దిగిపోవాల్సి ఉంటుంది. అదే మీరు వన్ డే పాస్ తీసుకుంటే మీరు మధ్యలో బస్ ఎక్కడైనా సరే దిగిపోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ బస్సు ఎక్కి మళ్ళీ మీరు మీ జర్నీ దగ్గర కంటిన్యూ చేయొచ్చు అన్నమాట. మనకి 2 అవర్స్ అయితే కనుక రఫ్గా జర్నీ టైం ఉంటుంది. ఈ 2 అవర్స్లో వాళ్ళు మనకి ఈ కులంపూర్ టౌన్లో ఉన్న అన్ని టూరిస్ట్ ప్లేసెస్ అయితే కనుక విజిట్ చేయించుకుంటూ తీసుకెళ్ళిపోతారు. మళ్ళీ ఎక్కడైతే కనుక పిక్ చేస్తున్నారో మళ్ళీ అక్కడైతే కనుక డ్రాప్ చేస్తారండి. ఒకవేళ మీరు వన్ డే పాస్ తీసుకుంటే మధ్యలో మీరు ఎక్కడైనా సరే దిగి ఆ ప్లేస్ అంతా విజిట్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ బస్ ఎక్కి మీరు నెక్స్ట్ ప్లేస్కి అయితే కనుక వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆన్లైన్లో అక్కడ మీకు డైరెక్ట్గా కౌంటర్కి వెళ్ళిపోతే టికెట్స్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటాయి. అక్కడ వాళ్ళు కొన్ని యాప్స్ అయితే కనుక పెడతారండి, దాని ద్వారా డిస్కౌంట్లు ఎక్కడ వస్తుంటాయి అనమాట. మినిమం 450 నుంచి 500 రూపీస్ లోపు అయితే కనుక టికెట్ మనకు దొరుకుతుంది. కులంపూర్ టౌన్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకొక ఆప్షన్ వచ్చేసి ప్రైవేట్ అండి, అది వచ్చేసి మనకి గ్రాబ్ అనమాట. మన ఓలా ఊబర్ లాగే గ్రాబ్ సర్వీస్ ఉంటుంది. మీరు 4 మెంబర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా గ్రాబ్ బుక్ చేసుకోండి, ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకున్నా సరే 4 మెంబర్స్కి ఆల్మోస్ట్ గ్రాబ్కి ఎంత పే చేస్తాం అదే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అందుకని నేను దగ్గర గ్రాబ్ ప్రిఫర్ చేస్తాను. గ్రాబ్లో మీకు నార్మల్ గ్రాబ్ ఉంటుంది, గ్రాబ్ ప్లస్ ఇలా ఉంటుందన్నమాట. మీరు జస్ట్ గ్రాబ్ సెలెక్ట్ చేసుకుంటే అమౌంట్ తక్కువలో అయిపోతుంది, మనకి టైం కూడా సేవ్ అవుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం మన మెట్రో స్టేషన్లు అన్ని తిరగకుండా మన హోటల్ దగ్గర నుంచి ఎక్కడ దిగుతామో అక్కడ నుంచి అక్కడికి అలా కనెక్ట్ అయిపోవడం చాలా ఈజీగా ఉంటుందండి. ఒకవేళ మీరు 2 మెంబర్స్ సింగిల్ మెంబర్ అయితే కనుక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని మనీ అనేది సేవ్ అవుతుంది. ఈ విధంగా మనం కులంపూర్ సిటీలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి టూరిస్ట్ ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయించండి. ఒక చైనా టౌన్ పాసెస్ అన్ని మాత్రమే కాదు, అన్ని ప్లేసెస్లో కూడా ఈ మెట్రో ట్రైన్ బస్ స్టాప్స్ అనేవి ఉంటాయన్నమాట. మీరు ఎక్కడ స్టే చేస్తారో అక్కడ నుంచి ఈ సర్వీస్లు అయితే కనుక యూజ్ చేయొచ్చు. అలాగే ప్రైవేట్ వచ్చేవాడు గ్రాబ్ సర్వీస్ తీసుకుని మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఈ వీడియోకి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ బాక్స్లో కానీ నా సోషల్ మీడియాకి మెసేజ్ చేయండి, నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రావెల్ విత్ సుజీ. స్టే ట్యూన్.